హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో, సో ఫస్ట్ ఆదివారం జనతా కర్ఫ్యూ అని మనం చూడొచ్చు. జనతా కర్ఫ్యూ అనేది అంటే వాలంటరీగా ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉండటం. సో జనతా కర్ఫ్యూ అనేది ఏంటంటే, మరి నిన్నటి రాత్రి ప్రధానమంత్రి 8 గంటలకి టీవీ స్క్రీన్లో మాట్లాడుతూ, టీవీలో ప్రజలతో దేశ జనాభాను ఉద్దేశించి మాట్లాడుతూ, మరి రోజంతా ఇంట్లోనే ఉందాం, మనంతటా మనమే కర్ఫ్యూ విధించుకుందామని చెప్తూ వచ్చాడు. సో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దు. సాయంత్రం 5 గంటలకు వైద్య, పారిశుద్ధ, విమానయాన, మీడియా వారికి ఇంట్లోని కృతజ్ఞతలు తెలుపుదాం. 60 ఏళ్ళు దాటిన వారు కొన్ని వారాల పాటు ఇళ్ళు కదలొద్దు. కేంద్ర రాష్ట్రాల మార్గదర్శకాలు పాటించాలి. ఎప్పుడంటే ఇది ఆదివారం మార్చి 22న. సో దృఢ సంకల్పంతో కరోనాపై పోరు సాగిద్దాం, దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రకటన పిలుపు. సో అది జనతా కర్ఫ్యూకి సంబంధించింది. రెండవది, మరి నిర్భయ దోషులకు ఉరి అనేది మనం చూడొచ్చు. ఈ పేపర్లు పబ్లిష్ అయిన తర్వాత ఉరి వేయటం జరిగింది, ఉదయం 5 గంటల 5:30 గంటలకి. సో ఎవరు నిర్భయ దోషులు చూడండి, నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలంటే దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం 5:30 గంటలకు ఉదయం అక్షయ్ కుమారు, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ అనే 4 దోషులు ఉరి ఖమ్మం ఎక్కారు. అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ అనే 4 దోషులు ఉరి ఖమ్మం ఎక్కారు. 7 సంవత్సరాల 3 నెలల పాటు సాగిన దర్యాప్తు విచారణకు ముగిసింది, తెరపడింది. సో ఇది నిర్భయ కేసు 2012లో జరిగింది. నిర్భయ అనే అమ్మాయి, అంటే ఆ అమ్మాయి పేరు వేరేది, సో నిర్భయ అనే పేరు పెట్టారు. ఇక్కడ తెలంగాణలో దిశ అనే పేరు పెట్టినట్లుగా అక్కడ కూడా నిర్భయ అనే పేరు పెట్టారు. సో ఈ నిర్భయ అనే ఆమె డాక్టర్, యాక్చువల్లీ MBBS స్టూడెంటు. రాత్రి ఢిల్లీ RTCలో ప్రయాణిస్తున్నప్పుడు, సో వీళ్ళంతా కలిసి 5 కలిసి మరి చంపడం జరిగి, ఆ అమ్మాయిని రేప్ చేయటం చంపడం జరిగింది. సో చాలా దారుణమైన సంఘటన ఇది భారత్లో. తర్వాతది, భారత్లో 4 మరణం ఉంది COVID-19 సంబంధించింది. పంజాబ్ వ్యక్తి మృతి, మొత్తం కేసులు 173. మొరాకోలో, ఇక్కడ చూస్తే మొరాకోలో ఆకుల మాస్క్ పెట్టుకున్న ఓ సిరు వ్యాపారి అని మనం చూడొచ్చు. సో ఇవి మరి కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. భారత్లో 4 మరణాలు సంభవించినట్లుగా మనం చూడొచ్చు. సో నేడు మధ్యప్రదేశ్లో బలపరీక్ష అని మనం చూడొచ్చు. సో ఇది మధ్యప్రదేశ్ సీఎంకి సంబంధించింది, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించింది. కమల్నాథ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జ్యోతిరాదిత్య సింగ్ సింధియా మరి తను బీజేపీలోకి వెళ్ళటంతో దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కొంతమంది మరి బెంగళూరులో మరి ఒక హోటల్లో, రెస్టారెంట్లో, రిసార్ట్లో ఉంటున్నట్టుగా మనకు తెలిసింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ పేపర్ పబ్లిష్ అయ్యేటప్పటికి అవన్నీ జరగలేదు, కానీ ఈరోజు కమల్నాథ్ కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాతది, రాజ్యసభలో గొగోయ్ ప్రమాణం. సో ఈయన గురించి మనం వింటానే ఉన్నాం. సో ఈయనకు 65 సంవత్సరాలు. సో అయోధ్య వంటి వివాద కీలక కేసులో చారిత్రక తీర్పులు NRC అనేది, సో ఈయన చెప్పిన ప్రధానమైన తీర్పుల్లో ఉంది. మరి ఈయన పేరు ఇందిరా రాజన్ గొగోయ్, 60 సంవత్సరాలు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యునికి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సేమ్ అని మరి ప్రతిపక్షాలు గొడవ చేసినట్టుగా మనం చూడొచ్చు. వారు వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయటం రాజ్యసభ చరిత్రలో
ఇదే మొట్టమొదటిసారి. అంతకుముందు ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్ష సభ్యులు సేమ్ షేమ్ డీల్ అంటూ నినాదాలు ప్రారంభించారు. ఇందుకు చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం తెలిపారు. బయటకు వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విధంగా నిరసన తెలిపాకు మీకుందని పేర్కొన్నారు. నినాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ వామపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సిఐగా రిటైర్ అయిన 4 నెలలు అయినా కాకుండా ఆయన రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గొగోయ్ను ఎగువ సభకు పంపడమేక ప్రభుత్వ ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సో ఇది గొగోయ్ సంబంధించింది. ఇతను ఈ మధ్య వార్తల్లోకి వచ్చాడు. ఇంతకుముందు కూడా ప్రధానమైన వార్తలు మరి ఎన్ఆర్సీ మీద, అయోధ్య మీద తీర్పులు చెప్పడం ద్వారా ఈయన వార్తల్లోకి వచ్చాడు. అంతమాత్రమే కాకుండా ఒక మహిళపై లైంగికంగా, కోర్టులో పనిచేసే మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడనే విషయంలో కూడా ఇతను వార్తల్లోకి వచ్చాడు. తర్వాత సాక్షిలో ఎట్టకేలకు మరణదండన అనేది మనం చూడవచ్చు. ఇది నిర్భయ దోషులకు సంబంధించింది. తర్వాత వృద్ధి రేటు క్యూ వన్లో అంటే క్వార్టర్ వన్లో ఫస్ట్ 3 మంత్స్లో 3.1% అని బీఓఎఫ్ఏ అనే ఒక అంచనా, మరి బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళ అంచనా ప్రకారం భారత స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి ఈ 3 నెలల్లో 3.1 అని వీళ్ళు లెక్కలు కట్టడం జరిగింది. తర్వాత టీవీఎస్ సిఎండిగా మరో 5 ఏళ్ళు వేణు, టీవీఎస్ సంస్థకి సిఎండిగా మరో 5 ఏళ్ళు వేణు అనేది మనం చూడవచ్చు. టీవీఎస్ మోటార్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, టీవీఎస్ మోటార్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఉన్న వేణు శ్రీనివాసన్ నియామకానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఆయన సిఎండిగా మరో 5 ఏళ్ళు ఉంటారు. షేర్ హోల్డర్లు ఆయన తిరిగి నియమించేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదించడంతో ఏప్రిల్ 24 నుంచి 5 ఏళ్ల పాటు సిఎండిగా ఉంటారని కంపెనీ ఎక్స్చేంజ్లకు. ఈనాడు ఎడిటోరియల్ చూస్తే కరోనాపై సంగ్రామం అనేది వీరు రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా దీనిపై పోరాడుతున్నారు ప్రజలు, దేశాలనేవి మనం చూడవచ్చు. 170 దేశాలకు పైగా పాకింది. 230,000 పైబడి కేసులు ఉన్నాయి. రమారామి 9 నెలల 9,000 మరణాలు జరిగాయి. సో సత్వరం కట్టడి చేయని పక్షంలో అగ్రరాజ్యం అమెరికాలోనే 22 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతారని అంచనాలు. సంక్షోభ తీవ్రత కళ్ళకు కడుతున్నాయి. మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన వైరస్ ధాటికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా వంటి దేశాలు, పెద్ద పెద్ద దేశాలు భీతిల్లుతున్నాయి. సో దేశాల్లో 90 లక్షల కేసులు నమోదుకు 45 రోజులు పట్టగా, సో తర్వాత 9 రోజుల్లోనే 100,000 కేసులు పెరిగాయి. సో ఇట్లా అనేక విషయాలు వీళ్ళు ఈనాడు పేపరు దీని విషయమే రాయటం జరిగింది. తర్వాత మీరు చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా మార్చ్ 20వ తేదీని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో ఈ బాగా అడుగుతున్నారు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఇది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సెలబ్రేటెడ్ ఆన్ 20th మార్చ్. సో హ్యాపీనెస్ ఫర్ ఆల్ టుగెదర్ అనే థీమ్తో ఇది జరుపుతూ ఉన్నారు. సో దీన్ని మీరు చూస్తే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే వాజ్ ఫౌండెడ్ అండ్ క్యాప్చులైజ్డ్ బై జైమే ఇలియన్, ద సీఈఓ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రాజెక్ట్ ఇన్ 2016. సో ఈ ఇతను ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. సో వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి 20న ఇది జరపడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూస్తే మీరు వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్ టు బి హెల్డ్ ఇన్ మార్చ్. సో ప్రధానమంత్రి టెలిఫోన్ కాల్ ద్వారా
ఒక జీ ట్వంటీ సమ్మిట్ అనేది జరపడం జరిగింది. సో ఇది మార్చిలో ఉంటుంది, ఈ విషయమే మాట్లాడారు. సో ఈయన సౌదీ అరేబియా కింగ్తో ప్రధానమంత్రి మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. సో తర్వాత ప్రపంచ దేశాలు విస్తరిస్తున్న వైరస్, 9177 మృతులు, 2.20 లక్షల వ్యాధిగ్రస్తులని మనం చూడవచ్చు. తర్వాత మహారాష్ట్రలో బీఎంసీ, ఇక్కడున్న జీఎంసీ లాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశాలు ఉమ్మితే 1000 రూపాయలు ఫైన్ అని. సో తొలి రోజు వీళ్ళు 107 మందిని గుర్తించిన వారి నుంచి 107,000 రూపాయల జరిమానా వసూలు చేశారు. సో వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని బీఎంసీ కోరింది. బహిరంగ ప్రదేశాలు వేయకుండా పరిశుభ్రత పాటించాలని, ఉల్లంఘించిన వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తామని, 189 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో థ్యాంక్ యూ గైస్, ఇవి ఈరోజు మరి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.